అమరావతి వ్యతిరేకల గుండెల్లో ఒక ముచ్చు ఘంటికలాగా వినిపించాలని కోరుకుంటూ నేను ప్రతిరోజు ఆల్మోస్ట్ ఒక 40-50 నిమిషాలు మాట్లాడుతూనే ఉన్నా. అంచేత పెద్దలు అమరావతి రూపశిల్పి ఒక మహానగరాన్ని నిర్మించడం కోసం ఒక వినూత్నమైన ఆలోచనతో ప్రజలనే భాగస్వామ్యంగా చేసి ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ లాగా మన రాష్ట్రంలోనే కాదు దేశ దేశాల్లో కూడా ఆ మోడల్ మన రాష్ట్రంలోనే కాదు దేశ దేశాల్లో కూడా ఆ మోడల్ ని కీర్తి ఎంతగానో కీర్తించారు. మరి అటువంటి మోడల్ ని మరి నవ నగరాలతో ఒక అద్భుతమైన రాజధానిని మనం నిర్మించుకోవాలి అనుకున్నాం, కానీ దురదృష్టవశాత్తు మరి కాస్త హ్రస్వ దృష్టితో సోదర సోదరి మనులారా అన్నా కూడా సోదర సోదరి మనులారా అన్నట్టుగా అర్థం చేసుకుని అందరినీ కూడా అన్ని కులాల వారిని కూడా ఒకే కులంగా అపార్థం చేసుకుని ఆ అపార్థం చేసుకున్న వారికి అర్థం చెప్పే ధైర్యం ఎవరూ లేక ఈ రకంగా మనకి రాజధాని లేని పరిస్థితిని తీసుకొచ్చాం. అసలు రాజధాని అంటే మన విభజన చట్టంలో నేను కేవలం ఒక 3-4 అంశాలని సూచిస్తా. ఆ చెప్పే ముందుగా ఎండనక వాననక భోజనాలు చేస్తూ ఉంటే భోజనాలు రాసుకుని ఆఖరికి ఆ బయో టాయిలెట్లను కూడా తీసివేసి ఎన్ని ఇబ్బందులు పోలీసులు పెట్టినా ప్రజాప్రతినిధులు పెట్టినా మొక్కలోని దీక్షతో పాదయాత్ర చేసి పాదాలు కందిపోయినా కూడా కంటిన్యూ చేసిన దేవుని సన్నిధికి అమరావతి సన్నిధి నుంచి దేవుని సన్నిధికి వచ్చిన ముఖ్యంగా మహిళా మనులకు రైతులకు వారి కందిన పాదాలకు నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. మీ త్యాగం ముందు ఎవరి త్యాగమైనా దిగదుడిపే భగవంతుడి మీద మీకున్న నమ్మకం న్యాయస్థానం మీద మీకున్న నమ్మకమే అమరావతిని మన ఏకైక రాజధానిగా ఉంచుతుంది. ఏ న్యాయస్థానంలో ఇంతకు మించిన న్యాయం లేదు. మా పార్లమెంట్ లో రీసెంట్ గా ఒక మన వెలుగొండ ప్రాజెక్ట్ లో ఒక చిన్న పదం ఆ పదం పేరులో చిన్న తప్పు వస్తే మళ్ళీ మా పార్లమెంట్ లోనే చట్టం చేయాలన్నారు. అటువంటిది ఆ చట్టం ప్రకారం ఏర్పడిన అమరావతిని మార్చడం ఎవరి వల్ల కాదు. మీరు ధైర్యంగా ఉండండి. మన అందరి సమస్య కృషితో ఒక ఇన్నాళ్ళు లోపలికి పడ్డారు, ఇంకొన్నాళ్ళు లోపలికి పడ్డండి. అమరావతి మన రాజధాని, అందులో ఎటువంటి సందేహం లేదు. నిశ్చింతగా ఉండండి, కొన్నాళ్ళు ఓపిక పడ్డండి. జై అమరావతి, జై జై అమరావతి. ధన్యవాదాలండి వెంకటరామకృష్ణ గారు, మాకు మంచి భరోసాను కల్పించారు. మేము ఒక దృఢ సంకల్పంతో ప్రయాణం చేస్తున్నాం. ఈ రాష్ట్రానికి సంబంధించి అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతూ ఉంది. ఈ సభా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరూ మనకి మద్దతు తెలియజేస్తూనే ఉంటారు. ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి డాక్టర్ హరిప్రసాద్ గారు పిఎస్సీ మెంబర్ స్టేట్ ప్రెసిడెంట్ చిత్తూరు డిస్టిక్ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ శంఖానాదం అమరావతి వ్యతిరేకల గుండెల్లో ఒక ముచ్చు ఘంటికలాగా వినిపించాలని కోరుకుంటూ నేను ప్రతిరోజు ఆల్మోస్ట్ ఒక 40-50 నిమిషాలు మాట్లాడుతూనే ఉన్నా. అంచేత పెద్దలు అమరావతి రూపశిల్పి ఒక మహానగరాన్ని నిర్మించడం కోసం ఒక వినూత్నమైన ఆలోచనతో ప్రజలనే భాగస్వామ్యంగా చేసి ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ లాగా మన రాష్ట్రంలోనే కాదు దేశ దేశాల్లో కూడా ఆ మోడల్ మన రాష్ట్రంలోనే కాదు దేశ దేశాల్లో కూడా ఆ మోడల్ ని కీర్తి
ఎంతగానో కీర్తించారు. మరి అటువంటి మోడల్ని మరి నవ నగరాలతో ఒక అద్భుతమైన రాజధానిని మనం నిర్మించుకోవాలి అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు మరి కాస్త హ్రస్వ దృష్టితో సోదర సోదరి మనులారా అన్నా కూడా సోదర సోదరి మనులారా అన్నట్టుగా అర్థం చేసుకుని అందరినీ కూడా అన్ని కులాల వారిని కూడా ఒకే కులంగా అపార్థం చేసుకుని ఆ అపార్థం చేసుకున్న వారికి అర్థం చెప్పే ధైర్యం ఎవరూ లేక ఈ రకంగా మనకి రాజధాని లేని పరిస్థితిని తీసుకొచ్చాం. అసలు రాజధాని అంటే మన విభజన చట్టాలు నేను కేవలం ఒక మూడు నాలుగు అంశాలని సూచిస్తా. ఆ చెప్పే ముందుగా ఎండనక వాననక భోజనాలు చేస్తూ ఉంటే భోజనాలు లాక్కొని ఆఖరికి ఆ బయో టాయిలెట్లను కూడా తీసివేసి ఎన్ని ఇబ్బందులు పోలీసులు పెట్టినా ప్రజాప్రతినిధులు పెట్టినా మొక్కలోని దీక్షతో పాదయాత్ర చేసి పాదాలు కందిపోయినా కూడా కంటిన్యూ చేసిన దేవుని సన్నిధికి అమరావతి సన్నిధి నుంచి దేవుని సన్నిధికి వచ్చిన ముఖ్యంగా మహిళా మనులకు రైతులకు వారి కందిన పాదాలకు నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. మీ త్యాగం ముందు ఎవరి త్యాగమైనా దిగదుడిపే భగవంతుడి మీద మీకున్న నమ్మకం న్యాయస్థానం మీద మీకున్న నమ్మకమే అమరావతిని మన ఏకైక రాజధానిగా ఉంచుతుంది. ఏ న్యాయస్థానంలో ఇంతకు మించిన న్యాయం లేదు. మా పార్లమెంట్ లో రీసెంట్ గా ఒక మన వెలుగొండ ప్రాజెక్ట్ లో ఒక చిన్న పదం ఆ పదం పేరులో చిన్న తప్పు వస్తే మళ్లీ మా పార్లమెంట్ లోనే చట్టం చేయాలన్నారు. అటువంటిది ఆ చట్టం ప్రకారం ఏర్పడిన అమరావతిని మార్చడం ఎవరి వల్ల కాదు. మీరు ధైర్యంగా ఉండండి. మన అందరి సమస్య కృషితో ఒక ఇన్నాళ్ళు లోపలికి పడ్డారు, ఇంకొన్నాళ్ళు లోపలికి పడ్డండి. అమరావతి మన రాజధాని, అందులో ఎటువంటి సందేహం లేదు. నిశ్చింతగా ఉండండి, కొన్నాళ్ళు ఓపిక పడ్డండి. జై అమరావతి, జై జై అమరావతి. ధన్యవాదాలండి వెంకటరామకృష్ణ గారు. మాకు మంచి భరోసాను కల్పించారు. మేము ఒక దృఢ సంకల్పంతో ప్రయాణం చేస్తున్నాం. ఈ రాష్ట్రానికి సంబంధించి అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతూ ఉంది. ఈ సభా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరూ మనకి మద్దతు తెలియజేస్తూనే ఉంటారు. ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి డాక్టర్ హరిప్రసాద్ గారు టీఎస్సీ మెంబర్ స్టేట్ ప్రెసిడెంట్ చిత్తూరు డిస్టిక్ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.